వెల్కమ్ టు శివాలత క్రియేషన్స్. ఈరోజు నేను అల్లం అనేది ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇది 2 మంత్స్ అయిపోయింది. ఇలా మనకు మినిమము 90 డేస్ అయిన తర్వాత ఈ ఆకులన్నిటివి కొంచెం ఎండిపోయి కనబడుతుంది, అప్పుడు అల్లం అయిందని మనకు తెలుస్తుంది. ఇలా చూడండి, ఒక 2 మంత్స్ వరకు ఇలా అయింది చూడండి. ఇలా ఇలా కావాలంటే ఫస్ట్ మనం ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, అల్లం అనేది ఇలా ఉంటుంది కదా, ఇలాంటి అల్లం ఇట్లా ముగ్గలాగా వచ్చిన దాన్ని పెడితే మాత్రం మనకి మంచిగా గడ్డ అనేది ఎక్కువ అవుతుంది అన్నట్టు. ఇలా మనం కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం గడ్డ పెట్టకుండా ఇలా మనం కట్ చేసి ఇలా ముగ్గ ఉండాలి. ముగ్గ ఉంటే గ్రోతింగ్ అక్కడ నుంచి మనకి ప్లాంటేషన్ అనేది అవుతుంది. ఇక్కడ ఉన్న ఇక్కడ ముగ్గల్లాగా ఉంది. ఇలా మనము మట్టి అనేది కోకోపీట్ కాంపోస్ట్ ఇందులో కలిపి పెట్టుకోవాలనేది. ఇలా కలిపినంత ఇలా మట్టి అనేది ఫ్రీగా చేసిన తర్వాత అల్లానికి ఏంటంటే తేమగా ఉండాలి, మరీ డ్రై అయిపోవద్దు అన్నట్టు. డ్రై అయిపోతే మొక్కలు అన్నిటివి ఎండిపోతుంది. ఇలా మనము తీసుకోవాలి. మినిమం ఇంత దూరంలో అయితే మనకి ఇలా మనము తొట్టిలోనైనా ఖాళీగా ఉన్న ప్లేస్లోనైనా పెట్టుకుంటే ఇలా మనకి గ్రోతింగ్ అనేది ఇలా వస్తుంది చూడండి. ఇది 60 డేస్ అయిన తర్వాత ఇలా మనకు ప్లాంట్ అనేది ఇంత పెద్దగా అవుతుంది. తర్వాత ఇంకొక 10 డేస్ అయిపోతే ఇంకా 20 డేస్ అయిపోయిన తర్వాత ఇది ఆకు అనేది ఇలా ఎండిపోతుంది. ఇలా ఎండిపోయిన తర్వాత మనకు అల్లం అయిందని తెలిసిపోతుంది. ఇంకొక 10 డేస్ అయినాక తీద్దాం. ఇది ఇలా ఇది చూడండి, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మర్చిపోకండి.